రాజకీయాల్లో పొలిటికల్ గేమ్స్ అనేవి సర్వసాధారణమే అయితే ఒక్కొక్క రాజకీయ పార్టీ చాలా తెలివిగా డబల్ గేమ్ ఆడుతూ ఉంటుంది డబల్ గేమ్ ఆడినప్పుడు ఆ డబల్ గేమ్ కనుక ప్రజలకు తెలిసిపోయిన ప్రేక్షకులకి లేదంటే ఓటర్లకి ఆ చూసే వాళ్ళకి ప్రేక్షకులు అనే పదం ఎందుకు వాడామంటే ఒక్కొక్కసారి చాలామంది ప్రేక్షక పాత్ర పోషించక తప్పట్లేదు ఈ రాజకీయ డబల్ గేమ్స్లో అది పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి స్థాయి శ్రేణులు కానివ్వండి అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆడుతున్న డబల్ గేమ్ ఏంటి అనే దాని మీదే ఒక చర్చ నడుస్తుంది ఆ డబల్ గేమ్ ఆడిన వైఖరి కూడా తెర మీదకు తీసుకొస్తున్నారు కొంతమంది వైసీపీకి చెందిన నేతలు అయితే ఇప్పుడు ప్రధానంగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తే ఉద్యమం చేస్తాం ఇది టీడీపీ యొక్క నినాదం తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా ఇదే ప్రకటన చేశారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ తరఫున రావాల్సిన ప్రకటన ఇది కాదు అంటున్నారు కొంతమంది ఎందుకంటే విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది మేమే అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పదే పదే చెప్పుకుంటున్నారు మరి ఈ వ్యవసాయ కనెక్షన్లు మీటర్లు బిగించడానికి టీడీపీ ఇప్పుడు ఎందుకు ఇలా తప్పుబడుతుంది ఒక రకంగా ఎందుకు అడ్డుపడుతుంది అది డబల్ గేమ్ కాదా దానికి కారణం చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ మీద లేదా అనేది ఒక ప్రశ్న నిజానికి వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్కు మీటర్లు బిగించడాన్ని చంద్రబాబు నాయుడు గారు స్వాగతించాలి వాస్తవానికి ఎందుకు అంటే సంస్కరణలకు ఆర్జుడు అని చెప్పి తనకు తానే చెప్పుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తి ఎందుకు మీటర్లను వ్యతిరేకిస్తున్నారు అని ఎందుకంటే వాస్తవానికి కొన్ని లెక్కలు బయటకు వస్తున్నాయి నిజానికి రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం చూస్తే పద్దెనిమిది లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి అయితే వీటిల్లో దేనికి మీటర్లు లేవు అనే విషయం స్పష్టమవుతుంది దానివల్ల ఎవరెంత విద్యుత్ వాడుతున్నారు అనే విషయంలో ఖచ్చితమైన లెక్కలైతే లేవు ఈ లెక్కల కోసమే ప్రభుత్వం మీటర్లను బిగించాలి అని అనుకుంది అలాగే మీటర్లు బిగించినా వచ్చే విద్యుత్ బిల్లు తామే రైతుల ప తరపున చెల్లిస్తాము వాళ్ళ అకౌంట్లో వేసి నేరుగా అది విద్యుత్ సంస్థలకి వెళ్ళేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది అయినా దాన్ని టీడీపీ పట్టించుకోలేదు వాళ్ళ నినాదం ఒకటే ఆ మీటర్లు బిగించుకోకూడదు ఖచ్చితంగా అని అడ్డుకోవాలి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు బిగించాలన్న నిబంధన తెచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే నూతన వ్యవసాయ సంస్కరణ చట్టంలో వ్యవసాయ విద్యుత్కు మీటర్లు బిగించడం అనేది చాలా అంటే చాలా కీలకం ఎందుకంటే కేంద్రం చట్టం చేయడంతో పాటు రైతులు వాడుతున్న విద్యుత్కు లెక్క ఉండాలి ఒక లెక్క ఉండాలి అనే ఆలోచనతో రాష్ట్రం కూడా ఈ మీటర్ల బిగింపు విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఇక్కడ టీడీపీ ఆడుతున్న డబల్ గేమ్ ఏంటంటే కేంద్రం తెచ్చిన ఈ విద్యుత్ వ్యవసాయ సంస్కరణ బిల్లు ఏదైతే ఉందో వ్యవసాయ సంస్కరణ బిల్లు ఏదైతే ఉందో పార్లమెంట్లో దానికి టీడీపీ కూడా మద్దతిచ్చింది అంటే ఉభయ సభల్లో జరిగిన ఓటింగుల్లో బిల్లుకేమో అనుకూలంగా ఓట్లేసింది పార్లమెంట్లో ఓట్లు వేసేసి రాష్ట్రంలో వ్యతిరేకించడం మరి ఇది డబల్కేం కాదా అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు నిజంగానే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించినట్లయితే కేంద్రం తెచ్చిన బిల్లును కూడా వ్యతిరేకించాల్సిందే కదా అక్కడ స్వాగతించి ఇక్కడ వ్యతిరేకించడం ఇది డబుల్ గేమ్ కాదా తెలుగుదేశం పార్టీ కొంతమంది మీదకు తీసుకొస్తున్న అంశం మరి దీనికి తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెప్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి